కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి శిక్షణ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఇష్టంగా నేర్చుకుని ప్రజలకు సేవలు చేయాలని, నేటి నుండి ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పరిమితులు మీకు వర్తిస్తాయని సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు అన్నారు. కొడవలూరు మండలం రామన్నపాలెంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులకు ఎంపికైన వారికి జిల్లా కలెక్టర్ శిక్షణా తరగతులు ప్రారంభించారు. జిల్లాలోని 1500 మంది సచివాలయ ఉద్యోగులకు 6 విభాగాలుగా ఒక్కో విభాగానికి 6 రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా శిక్షణ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలు అందించాలని కోరారు. బేసిక్ ఫెసిలిటీస్ విషయంలో ఇబ్బంది అనేది గవర్నమెంట్గా ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా అసౌకర్యం ఉంటే ఖచ్చితంగా ఆఫీసర్స్కి చెప్పండి, వారి ముందు అన్ని ఎఫర్ట్స్ పెట్టి మీకు అసౌకర్యం ఎంతవరకు లేకుండా, ఎందుకంటే నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా కావాల్సిన బేసిక్ వాటర్ ఫుడ్ షెల్టర్ ప్లేస్ సీట్ అండ్ అదర్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా అవన్నీ ప్రాపర్గా ఉండాలి. వాటి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. దాదాపుగా మీకు ఏదైనా ఇబ్బంది లేకుండా చూస్తాను. మెడికల్ ఫెసిలిటీ కూడా ఏదైనా అవసరం లేనప్పుడు ఆర్గనైజ్ చేయవలసిందిగా కమిషనర్ గారికి వారి సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తున్నాను. కమింగ్ టు ది కంటెంట్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే ఇందాక చెప్పారు కొంతమంది మేము వెళ్ళిపోతాము ఉండలేము అని ఆ టైప్లో, అండ్ దెర్ ఈస్ సమ్ మెడికల్ ఎమర్జెన్సీ ఆర్ వేర్ ఇప్పుడైనా కొన్నిసార్లు మంచిన వేరు తప్పనిసరి కలిసే తప్ప అదర్వైజ్ ఈ రోజు నుంచి మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా యు ఆర్ బౌండ్ బై సర్టన్ రూల్స్. మీ అందరూ కూడా కొన్ని ఖచ్చితమైన నిబంధనలకు లోబడి అది పై అధికారుల ఆదేశం మేరకు పనిచేయవలసి ఉంటుంది. ఉద్దేశించబడి చేస్తున్న ఏర్పాట్లు వీటి కోసం ప్రభుత్వం అధిక మొత్తంలో ధనాన్ని వ్యయం చేస్తుంది, మనీ స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇదంతా మనం ఫ్రీగా చేస్తున్నది కాదు, ప్రజల సొమ్ముతో మనందరము ఇక్కడ శిక్షణ పొంది మళ్ళీ ప్రజలకే సేవ చేయడానికి మనము చర్య తీసుకుంటున్నాము. కంటెంట్ విషయంకి వచ్చినప్పుడు కొంతవరకు ఫౌండేషన్ ట్రైనింగ్లో థాట్ఫుల్గా అదేవిధంగా ఆ శిక్షణని ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు నేర్చుకోవడానికి నేర్పించడానికి దాదాపుగా అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు మంచిగా ఏదైనా రిఫ్రెషర్ కోర్సెస్ రిఫ్రెషన్ ట్రైనర్ ట్రైనింగ్స్ వచ్చినప్పుడు అందులో కొంత మీలో కొంతమంది సెలెక్ట్ కాబడి ఎందుకంటే దయచేసి అందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఏదైనా డీవియేషన్స్ ఎక్కడైనా మాకు రిపోర్ట్ వస్తే మాత్రం నేను వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించడానికి హెసిటేట్ చెయ్యను. అంటే మీకు ఉద్యోగం వచ్చింది అనేది కరెక్టే, రేపు మార్నింగ్ నేను ఉద్యోగం టర్మినేట్ చేయడానికి కూడా నాకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని నేను వాడకూడదు, యూజ్ చేయకూడదు అని అనుకుంటున్నాను.